మునుగోడైనా గజ్వేలైనా సరే ఐ ఆమ్ రెడీ అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు సై అంటున్నారు ఆయన. పార్టీ ఆదేశాలే ఆలస్యం, సీఎం కేసీఆర్ పై పోటీ చేయడానికి నేను రెడీ అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ను కలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు కీలక విషయాలపై చర్చించారు. అరగంట పాటు వీరి సమావేశం కొనసాగింది. రేపు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానన్న రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ పైన పోటీకి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, నిన్న బీజేపీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు మధ్యాహ్నం ఈ చేరిక ఉండే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే తాను మునుగోడు నుంచి పోటీ చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటన చేశారు. అలాగే పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ పైన కూడా పోటీకి సిద్ధమని ప్రకటించారు. తన ఏకైక లక్ష్యం కేసీఆర్ ను గద్దె దింపడమే అని ఇదివరకే ఆయన ప్రకటించిన ఆయన, బీజేపీతో ఇది సాధ్యం కాదు, బీజేపీ తెలంగాణలో డీలా పడింది కనుక తాను ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్ ను గద్దె దింపేందుకే తాను పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ప్రజల కోసమే, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిన్న వెల్లడించినటువంటి నేపథ్యంలో ఆయన రెండు స్థానాల నుంచి, అవసరమైతే రెండు స్థానాల నుంచి కూడా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఒకవైపు కేసీఆర్ పైన గజ్వేల్లోనూ, అలాగే పార్టీ నిర్ణయం మేరకు తాను పోటీలో ఉంటానని చెప్పారు. అలాగే మునుగోడు తన సొంత సీట్ ఏదైతే ఉందో మునుగోడు నుంచి కూడా పోటీకి దిగుతానని ఆయన ప్రకటించారు.